Hi friends, welcome back to our channel, Thodu Kodullu Food and Arts. Undiga mee andarki varalakshmi vratam subhakankshalandi. Ippudu nenaithe pooja chesukunnanu. So meerandaru kuda baaga pooja chesukunnaru anukuntunnanu. Kontamandi next week chesukune vallu kuda untaru kada, vallu kuda baaga pooja chesukovalani manaspoorthiga korukuntunnanu. And varalakshmi ammavaru andarki aarogyanni siri sampadalni prasadinchalani manaspoorthiga korukuntunnanu. ఈ రోజైతే నేను 9 రకాల నైవేద్యాలు పెట్టుకున్నాను నైవేద్యాలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తాం అనేసి నేను ఈ చిన్న వీడియో షూట్ చేస్తున్నాను అండ్ నేను ఇట్లా వీడియోలో కనిపించి కూడా చాలా డేస్ అయ్యింది కదా సో అందుకనేసి ఒకసారి కనిపిద్దాం అనేసి చిన్న వీడియో చేస్తున్నాను అండ్ వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవాళ్ళ పండుగ కదా హడావిడి పండుగ హడావిడంతా ఆడవాళ్ళదే సో అందరినీ ఇళ్ళకి తాంబూలాలకు పిలవడము మనం వెళ్ళడము మళ్ళీ సరదాగా గడిచిపోతుంది రోజంతా సో మాకైతే నేనైతే చాలామంది పిలిచారు ఫ్రెండ్స్ వెళ్ళొచ్చాను అండ్ కొంతమంది మా ఇంటికి కూడా వచ్చారు అండ్ ఈవినింగ్ కూడా ఇంకా వెళ్ళాలి అండ్ మా ఇంటికి కూడా ఇంకా వస్తారు ఈవినింగ్ కూడా సో మాది గేటెడ్ కమ్యూనిటీ అండి అపార్ట్మెంట్ సో అందుకని చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు చాలా సరదాగా ఉంటుంది మా అపార్ట్మెంట్లో ఫెస్టివల్ సో వీలైనంత త్వరగా పూజ అర్లీగా పూర్తి చేసుకోవడానికి చూడండి ఎందుకంటే మనం అప్పటిదాకా తినకుండా ఉండి పూజ చేసుకోవాలి కదా అందుకనేసి వీలైనంత త్వరగా పూజ చేసేసుకుంటే మనం అర్లీగా ప్రసాదం తినేయచ్చు అండ్ నేను రేపు వ్లాగ్లో నేను పూజ ఎట్లా చేసుకున్నాను నైవేద్యాలు ఏం పెట్టుకున్నాను అన్నీ రేపు షేర్ చేస్తానండి అండ్ ఇప్పుడైతే నేను చిన్నగా ఎలా అలంకరణ చేసుకుని పూజ ఎట్లా చేసుకున్నానో ఒక చిన్న క్లిప్ చూపిస్తాను ఇట్లా అమ్మవారిని నేను సింపుల్గా ఒక బ్లౌజ్ పీస్తో ఇట్లా అలంకరణ చేసుకున్నానండి అలా చేసుకున్నానమాట పూజ అంతా ఇట్లా పూజ చేసుకున్నాను నేను సో మీ అందరూ కూడా మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారు ఏమేమి చేసుకున్నారు అన్నది నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుసుకుంటాం అంతవరకు బాయ్ బాయ్